హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ పెళ్లి భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసి పెట్టే ఆలగడ్డ కూర ఉంది కదా, దాన్ని చేశాను. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చేయగలిగే అంత సులువుగా చాలా కొత్తదనంతో అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా చేసి చూపించాను. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. ఆలు ఫ్రై, ఆలు కర్రీ, ఓకేనా? ఈ విధంగా చేసుకుని ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా కూరుతుంది. దేంట్లోకైనా సరే చాలా నెంబర్ వన్గా ఉంటుంది. బిర్యానీలోకి, అన్నంలోకి, చపాతీలోకి, పుల్కా, రోటీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది అన్నట్టు. ముందుగా ఏంటంటే, నేను ఒక 4 ఆలుగడ్డలను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వీటిని ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం నీట్గా కడుక్కోవాలి. ఆలుగడ్డలు కానీ ఎవైనా తీసుకున్నప్పుడు ఏంటంటే పైన మట్టి ఇలాంటి ఏవి లేకుండా కూడా నీట్గా కడుక్కోవాలి. గడ్డలకి ఏంటంటే ఎక్కువ శాతం భూమిలోంచి బయటికి తీస్తారు కాబట్టి కొంచెం బుడద మట్టి అలాంటివి అంటుకో ఉంటాయి, వాటిని నీట్గా కడిగి ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. అంటే ఒక్క గడ్డను వచ్చేసి 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్లు పోద్దాం. నీళ్ళు ఏంటంటే మనం వేసి ఆలగడ్డ ముక్కలు మునిగి కరెక్ట్ ఉడకటానికి సరిపోయేంత నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అంటే ఒక గ్లాసున్నర, ఓకేనా? ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలగడ్డ ముక్కల్ని దాంట్లో వేసేసుకుందాం. దీంట్లో ఏంటంటే ఉప్పు కానీ నూనె కానీ ఏది కూడా వేసే అవసరం లేదు. దీన్ని ఒక 10 నిమిషాల సేపు అయితే బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటే మనకి ఇది ఏ విధంగా చెక్ చేయాలి, ఇది ఉడికింది ఎలా తెలియాలి అంటే మనం ఏదైనా ఒక ఫోర్కు సహాయంతో ఈ విధంగా అలా గుచ్చి చూడాలి. అట్లా గుచ్చి గుచ్చి పై అనగానే జారిపోయినట్లు వచ్చిందంటేనే ఉడికినట్టు, అంటే లోపల కూడా తెలుపు లేకుండా మనం గుచ్చేటప్పుడు గట్టిగా ఉంటే ఉడకనట్టు, ఓకేనా? ఈ టైప్లో దీన్ని అర్థం చేసుకునేసి ఆ వేడి నీళ్ళు తీసేసి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళా చల్లటి నీళ్ళు పోసి ఈ మీద ఉండే తోలు మొత్తాన్ని కూడక మనం తీసేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా వస్తుంది అన్నట్టు తోలు, అంటే మనం ఉడకబెట్టేదాన్ని బట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోద్దాం. 2 గంటలు నూనె పోసాక దాన్ని వేడెక్కనిచ్చి 2 స్పూన్లు తాలింపు గింజలు వేయాలి. వేసిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఒక గడ్డ తీసుకునేసి దాన్ని నలిపి పాయలుగా విడదీసి అందులో వేసుకోవాలి, ఓకేనా? వేసిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను కూడా దాంట్లో వేద్దాం. వేసాక వీటిని కాస్త అలా కలబెట్టేద్దాం. కలబెట్టిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, నెంబర్ 1గా ఉంటుంది. దాన్ని కూడా కాస్త చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు ఉల్లిగడ్డల్ని, వీటిని ఏంటంటే నేను ఒక 3 నుంచి 4 గడ్డలు తీసుకున్నాను. అంటే మన సైజుని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు. సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుందాం. వేసాక వీటిని బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి అందులో వేసేసుకుందాం. వేసాక వీటిని కొద్దిగా అలా కలిపేసి ఇవి బాగా వేగటానికి అనుగుణంగా ఉండే విధంగా చిటికెడు పసుపు వేసి కొద్దిగా అలా కలబెట్టి సాల్ట్ కూడా ఒక స్పూన్ వేద్దాం. దీంట్లో సాల్ట్ ఎక్కువ శాతం పట్టదు, అది మాత్రం చూసుకుంటూనే వేసుకోవాలి, ఓకేనా? ముందుకు ముందే ఎక్కువ వేయకూడదు. వేసిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సూపర్గా వేగది. మంట హైలో ఉన్నదంటే కొంచెం మాడాసన వచ్చి రుచి అంతగా అనిపించు. ఈ టైప్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఈ కలర్ వచ్చేదాకా చూడండి, ఒకసారి పర్ఫెక్ట్గా ఉంది, ఓకేనా? ఆ టైప్ రావాలి, వస్తేనే దీనికి అంత మంచి రుచి వస్తుంది. దీనికి మాత్రం ఆ ఎర్రగడ్డలు అంటే ఉల్లిగడ్డలు వేగేదాన్ని బట్టే రుచి వస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా కాస్తలా నలిపి అందులో వేసుకుందాం. మరీ పిసికేయద్దు, పిసికేస్తే దీనికి అంత బాగుండదు, ఓకేనా? కొద్దిగా అలా నలిపి గడ్డని అందులో వేసేసుకుందాం. ఎందుకంటే ఈ సింపుల్గా అట్లా నలుగుతాయి. ఈ టైప్లో మనం వేసుకునేసి బాగా కలపెట్టుకోవాలి. మనం దీంట్లో వేసుకున్న ఆయిల్ ఇవన్నీ కూడా ఈ ఉల్లగడ్డ ముక్కలకి బాగా పట్టే విధంగా పీల్చుకొని ఇవ్వాలి. కాసేపు అలా 2-3 నిమిషాల దాకా బాగా పీల్చుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత కాస్త స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే ఒక స్పూన్ వేసాను, దీనికి ఎక్కువ శాతం అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకునేసి, ధనియాల పొడి కూడా ఒక స్పూన్కి తక్కువ వేసుకుందాం, ఓకేనా? కాస్త అలా అనేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అది చూసి వేసుకోండి, ఎక్కువైతే బాగుండదు, ఓకేనా? ఇప్పుడు దీన్ని కాస్త మిక్స్ చేసుకునేసి కాసేపు అలా దీన్ని కూడా బాగా వేగనివ్వాలి,
ఓకేనా. ఇది కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3-4 నిమిషాల సేపు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మీదకించి కొత్తిమీరను అలా చల్లుకుందాం. చల్లుకునేసి కాస్త అలా తిరగదిప్పి ఒక్కసారి చూసుకోండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, రుచి కానీ అన్నీ, ముక్క ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకునేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని తింటుంటే మనం ఇప్పుడే పెళ్లి భోజనాలు చేస్తున్నంత ఫీలింగ్ రాకపోతే పడకండి, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది పెళ్లి భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఇంటిలోనే మన చేతుల మీదుగా ఆ రుచి చూస్తే ఆ కిక్కే వేరు, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దామా.